హల్లెలూయా. ఈరోజు ఇంత ఉత్సాహానికి కారణం దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు. దేవుడు తోడయ్యున్న మనుష్యుడు ఎప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి? ధైర్యంగా ఉంటారు. దేవుడు తోడుగా తెలియని వారు, దేవుని సావాసం తెలియని వారు, దేవుని సన్నిధి అనుభవం లేని వారు భయాలతో ఉంటారు. వారి జీవితం అంతా భయం భయం భయం. అందుకే యేసు ప్రభు అన్నారు, కలవరపడనివ్వకండి, మీ హృదయములను కలవరపడనివ్వకండి, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు స్థలమును నేను సిద్ధపరుస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళతాను, మీరు నేను కలిసి ఆ పరలోకంలో నా తండ్రి ఏర్పాటు చేసిన నీచ రాజ్యములో మీరు నేను కలిసి ఉంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, 1 యోహాను 2:17 లోకము దాని ఆశ గతించి పోవుస్తున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటారు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవారు, దేవుడు ఎలాంటి ఆపదలోనైనా శ్రమలోనైనా వ్యాధిలోనైనా కృంగిపోకుండా, శ్రమ కలిగినా వేదనలు కలిగినా వారు కృంగకుండా నిరంతరము ఆయనతో నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మందిరానికి వెళుతున్నామంటే ఆయనతో ఉండటానికా, లేకపోతే సావాసం స్నేహితులతో ఉండటానికి వెళ్తున్నాం చెప్పండి? కొంతమంది స్నేహితులు కొరకే వెళుతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 105:3 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించెదరు గాక. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పాటు చేసుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనండి, ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునండి. ఈరోజు మన ఆపదలో శ్రమలో వ్యాధిలో నుంచి సజీవులుగా నిలబడి ఉన్నాము అంటే ఆయన చేసిన సూచక్రియలనా, లేకపోతే మనంతట మనం బలం కొంతులమా చెప్పండి? ఆయన చేసిన సూచక క్రియల వల్ల నీవు సజీవుడుగా సజీవురాలుగా నిలబడి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవాను వెతకువారు, ఆయన బలమును వెతకువారు, ఆయన సన్నిధిని వెతకువారు హృదయములో ఎలా ఉంటారు చెప్పండి? సంతోషంగా ఉంటారంట. దేవుడు మాకు ఇమోషించి హృదయములో సంతోషాన్ని కలగ చేశాడు. కనుక వారి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. సంతోషం లేని వారు ఉన్నారు. ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు వారికి బలగమున్నా, వారి కుటుంబాలలో మరి తీరని దుఃఖంతో ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి వారికి తోడుగా లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము వారు నిలుచును నిలబడి ఉంటారు. దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు నిరంతరము నిలబడి ఉంటారు. శ్రమలలో వేదనలో సమాజము మన మీద తిరుగుబాటు చేసినా, అలాగే తల్లిదండ్రులు నిన్ను వదిలివేసినా, అలాగే నీకు అనేక శ్రమలు కలిగినా వారు ఎలా ఉంటారు చెప్పండి? నిత్యము హృదయములో ఆనందాన్ని కలిగిన వారిగా ఉంటారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏ అపాయము వారి యొద్దకు రానే రాదు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనకు తోడై ఉన్నాడు. అబ్రహాము వంశస్థులారా, ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పాటు చేసుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆయన చేసిన సూచక క్రియలన్నీ కూడా, ఆయన నోటి తీర్పులను కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. ఆయన తీర్పు తీర్చేవాడు, రక్షించేవాడు.
ఈనాడు తీర్పే కనబడుతుంది ఎక్కడ చూసిన క్రైస్తవులలో. ఎందుకంటే క్రైస్తవులుగా ఉంటున్నారే కానీ యేసుని ఎరిగిన వారిగా లేరు, యేసు మనస్సు తెలిసిన వారిగా లేరు. కనుకనే తీర్పులే కనబడుతున్నాయి, సంతోషం ఎక్కడా కనపడటం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయనను విడుదల చేసిన వారు హృదయములో నిత్యము ఆనందము కలిగి ఉంటారు. కనుక దేవుడు వారికి ఏ శ్రమ కలిగినా తక్షణమే సరి చేసుకుంటారు. ఏ శ్రమలో నుంచైనా విడుదల పొందటానికి వారు తక్షణమే దేవుని సన్నిధిలో వారి హృదయాలను సరి చేసుకుని పాపము ఎందుకంటే శిక్షించింది కనుక దానికి విడుదల పొందటానికి తక్షణమే ఏం చేస్తారు చెప్పండి, దేవుని సన్నిధిలో సమాధానాన్ని తెచ్చుకుంటారు. సమాధానము లేని వారికి దుఃఖము వేదనలే. కనుకనే వారి హృదయములో దుఃఖము వేదనే. రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నదే కానీ మృతులుగాని సజీవులుగా ఉండవలసిన నా బిడ్డల మృతుల సంఖ్యలోనే ఉన్నారు. వారి క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన ఎంతో నా సన్నిధికి విరుద్ధముగా ఉన్నది. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము సంతానమా, యాకోబు ఏర్పాటు చేసుకున్న సంతానమా, ఇదిగో ఆయన తీర్పులను, ఆయన దీవెనలను, ఆయన సూచక క్రియలను ఒక్కసారి మీరు జ్ఞాపకానికి తెచ్చుకునండి. ఎన్నిసార్లు మీరు కొట్టబడతారు, ఎన్నిసార్లు శ్రమలకు మీరు గురి అవుతారు, ఎన్నిసార్లు ఆయన సూచక క్రియలు చూస్తారు, కొట్టబడే వారులారా ఇప్పుడైనా మీరు వెనక్కి తిరగండి. దేవునికి స్తోత్రము. అలా చూడండి, యాకోబు 2:23 చూడండి. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడిన. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయనకు అది నీతిగా ఎంచబడెను, నీతిగా ఎంచబడి. దేవుడు తప్పకుండా నన్ను కాపాడుతాడు అని అబ్రహాము దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కనుకనే దేవుని చిత్తము జరిగించే వారిలో దేవుని యొక్క కాపుదల ఉంటుంది అని నమ్మాడు. దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని నమ్మాడు. కనుకని అతనికి అది నీతిగా ఎంచబడెను. దేవుడు అంటున్నాడు, నీవు నా యొద్దకు వస్తున్నావు, నమ్ముస్తున్నావా, నమ్మితే నా కార్యాన్ని ఇప్పుడే చూడగలుగుతావు. నమ్మకపోతే దేవుని కార్యాలను మీరు చూడలేరు. దేవుని సన్నిధిలో రక్షణ పొందారే కానీ ఇంతవరకు కూడా ఆ రక్షణ విలువ తెలియని వారు అనేక మంది సంఘాలలో ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాంటి వారిని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుకని అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, ఆయన తీర్పులను ఆయన భూమి మీద చేయిస్తున్న అధికారాన్ని ఎరిగిన వారులారా, ఒక్కసారి ఆయన సూచిక క్రియలను మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. దేవుడు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు, దేవుడు లేని వేదనలు అనేకం. ఎందుకంటే పక్కన చూసిన ఏ విషయంలో మాటకు భయపడతారు, క్రియలకు భయపడతారు, అలాగే ప్రతి దానికి తన నీడన చూసి కూడా భయపడేవారు ఉన్నారు అంటున్నాడు. అందుకని చూడండి, కీర్తన గ్రంథము 34:7 చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. వారిని దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూత కావలిగా ఉండి వారిని రక్షించును, రక్షించుతున్నాడు. దేవుని దూతనే పెట్టి ఉన్నాడు. కోట్ల కొలది దూతలు ఉన్నారు పరలోక రాజ్యములో. భూమి మీద మనుషుల కన్నా కూడా కోట్ల కొలది సైన్యం ఉన్నది. వారందరూ కూడా నిమికి పరిచారకులుగా ఉంటారు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని మాట యందు వారు నిత్యము నిలకడ కలిగిన వారిగా ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగి నిత్యము దేవుణ్ణి వెతికే వారికి దేవుని కాపుదల ఆ దూతలతో వారికి భూమి మీద నివాసము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా దేవుని నివాసం వారికి ఉంటుంది. ఎందుకంటే దేవుని నివాసం ఉన్నప్పుడు దూతలు వారికి తోడుగా ఉంటారు. కనుక అబ్రహాముకు దేవుడు దూతలు ఎంతగానో కాపుదలగా ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఒకనొక సమయంలో
చూడండి, ఆది కాండము 20వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమెలెకునద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకుని ఉన్న ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చిన వాడవు సుమాని హెచ్చరిక చేసెను. ఏమన్నారు చెప్పండి? అబ్రహాముకు దేవుడు దూతలు ఉంచి ఉన్నాడు. అతనిని పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో అతను వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రాంతము గుండా వెళుతున్నప్పుడు గొప్ప కరువు కలిగింది. కనుక అపాయాన్ని నుంచి బయటపడాలి అంటే ఏమి చెయ్యాలో తెలియని మన పితరుడైన అబ్రహాము ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేశస్థులందరూ కూడా వారికి గొప్ప కీడు చేయాలని తలపెట్టి ఉన్నారు. వారికి కీడు చేయాలి అనుకున్నారు. వేరే ప్రాంతము వాడు మన మధ్యలోనికి వచ్చున్నాడు. కనుక అతని కుటుంబానికి అతనికి కీడు చేయాలి అని వారు తలపెట్టినప్పుడు దేవుడు ఒక దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అభిమెలెకు అనే ఆ రాజుతో అంటున్నాడు, అతనికి నీవు ఏ హాని కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అతను నా మనుష్యుడు, నేను అతనిని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. అతనికి ఏమి కావాలో నీ రాజ్యములో నుండి అతనికి ఏర్పాటు చేసి అతనిని క్షేమముగా పంపించు. ఎందుకంటే దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారికి దేవుని దూతలు తోడుగా ఉండి ఎవరైనా కీడు చేయాలనుకున్నా, ఒకవేళ వ్యాధులే కలిగినా శోధనలే కలిగినా, వారు ఏ అపాయము కలిగినా వారు ఎన్నడూ కూడా భయపడరు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? అబ్రహాముతో దేవుడు ఉన్నాడు కనుక ఆయనను ఏం చేశాడు చెప్పండి? ఆ కీడు నుండి శ్రమ నుంచి తప్పించాడు. కనుక అతనితో మాట్లాడి అంటున్నాడు, ఇదిగో ఆ కుటుంబానికి నీవు ఏ హాని చేయవద్దు. ఆ కుటుంబానికి నీవు ఏ హాని చేయవద్దు. ఆ కుటుంబాన్ని నీవు ముట్టడానికి వీలు లేదు. కనుక వారికి కావలసినవన్నీ నీవు చేసి వారిని పంపించు. దేవునికి స్తోత్రము. అలా కనుక నిన్న రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, కనుక నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ఏ బాధలు కలిగినా, ఒకవేళ సంతోషమే కలిగినా, సమస్తము దేవుని వలన కలుగుసున్నవని మనము ఎరుగుదుము. దేవుడు సంకల్పము చొప్పున పిలువబడిన వారు, దేవుని చేత రక్షణ పొందిన వారు, దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా దేవునికి కృతజ్ఞత కలిగి రక్షణ పొందిన వారు ఆనందముతో సంతోషముతో ఉంటూ అంటారు. ఏమంటారు చెప్పండి? సమస్తము దేవుని మూలముగానే నాకు కలిగి ఉన్నవి ఇవన్నీ. దేవునికి స్తోత్రము. అలా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి వారికి మేలు కలుగుటకి కలుగుస్తున్నవి. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. 21వ వచనం వరకు చదవండి. కీడు చేయను ఉద్దేశించితే గాని మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితే గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు జనులను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను కాబట్టి భయపడకండి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. అక్కడ యోసేపు ఏం చేస్తాడు చెప్పండి? శ్రమలలో శోధనలో పడినప్పుడు దేవుని సంకల్పమే అనుకున్నాడు. ఎందుకంటే దేవుని సంకల్పం ఆయనతో మాట్లాడి గొప్ప రాజుగా నేను చేస్తాను అని యోసేపుతో దేవుడు
మాట్లాడి ఉన్నాడు. యోసేపుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని అన్నదమ్ములకు చెప్పినప్పుడు వారు ఏమన్నారు చెప్పండి? అతనిని ద్వేషించారు, అతనిని నెట్టివేశారు. అతనిని ఎందుకంటే ఇతను ఎంతగానో దేవుని కలలు కనేవాడని అన్నదమ్ములు అందరూ కూడా అతనిని ద్వేషించినప్పుడు దేవుడు మాత్రం అతనిని విడిచిపెట్టలేదు. అతనిని ఏం చేశారు చెప్పండి? ద్వేషించటమే కాకుండా అతనిని వేరే పరాయి దేశానికి బానిసగా అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక తాను చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు అతనికి తోడయ్యుండి అతనిని ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు దేశంలో అందరికీ కూడా అన్నదాతగా ఆయనను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. భూమి మీద ఆనాడు కరువు కాలం వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆనాడు చుట్టుపక్కలున్న దేశాలన్నిటికీ కూడా కరువు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నది ధాన్యము, ఎక్కడ ఉన్నది ఆశీర్వాదం మనం బ్రతకాలి అంటే అని ఆలోచన చేస్తే ఐగుప్తు దేశములో ధాన్యమున్నది. ఐగుప్తు దేశములో జనాలు క్షేమముగా ఉండటానికి సమృద్ధి కలిగిన ఆహారం ఉన్నది, నీరు ఉన్నది, వాతావరణం అక్కడ అనుకూలతగా ఉన్నది అని ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న వారందరూ తెలుసుకుని ఏం చేశారు చెప్పండి? ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అలాగే యోసేపు అన్నలు కూడా భేషించిన వారందరూ కూడా ఆ యోసేపు దగ్గరకు వెళ్ళినప్పుడు యోసేపు అంటున్నాడు తన అన్నలను గుర్తుపెట్టి యోసేపు వారిని ప్రేమగా మాట్లాడినప్పుడు వారు ఎంతో ఏం చేస్తారు చెప్పండి? కలవరపడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి ఉన్నారు, కానీ దేవుడు అది మేలు కొరకే ఉద్దేశించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు నన్ను కీడు చేయాలని ఉద్దేశన చేశారు. యోసేపు అన్నలు పశ్చాత్తాపడుతున్నారు, తమ్ముడు ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయామని వారందరూ సాగిలపడి ఆ యోసేపు పాదాల మీద పడి పశ్చాత్తాప పడుతూ ఉండగా వారి విషయంలో వారిని ఓదార్చి బలపరిచి మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా దేవుడు ఆశీర్వాదాన్ని మీ రక్షణ కొరకే నన్ను ముందుగా ఈ ఐగుప్తు దేశానికి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడు నాకు దానిని మేలుగా మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలకు మనుషులు మనకు ఎంత కీడు చేసినా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అది మేలు కొరకే గాని కీడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు తాను ఏర్పరుచుకున్న వారిని ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఒకవేళ శ్రమ కలిగితే రక్షణ పొంది ఉన్నాం కనుక శ్రమ కలిగింది అంటే అది దేనికి చెప్పండి? అది నీకు మేలు కొరకే. సాతాను ఎందుకంటే నిన్ను శోధించాలని దేవుని రక్షణ పొంది ఆనందంగా సంతోషంగా ఉంటావా? ఇంతకాలం నీవు నా అబద్ధాలు మోసాలు అవినీతిలో నాలో పాలిభాగస్తుడిగా ఉన్నావు. ఈరోజు నన్ను విడిచిపెట్టి నీవు వెళతావా అని సాతాను ఏం చేస్తాడు చెప్పండి? శోధన కలగజేస్తాడు. కలగ చేసినప్పుడు మనము పిరికి వారిగా బలహీనులుగా మనము శోధనలకు లోబడిపోతే దేవుని చిత్తము నీలో జరగనే జరగదు. దేవుని చిత్తము జరగాలి అంటే శోధనలను నీవు జయించాలి. రక్షణ పొందిన నాడే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రక్షణ పొందిన నాడే నీ క్రియలన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే దేవుడు ఎప్పుడైతే యోసేపును ఏర్పాటు చేసుకుని మాట్లాడటం ప్రారంభించాడో ఆనాడే దేవుని సంకల్పం అంతా కూడా యోసేపులో నెరవేరింది. కనుక యోసేపు ఫలించటి కొమ్మ. దేవునికి స్తోత్రము. అలా బహుగా ఫలించటి కొమ్మ, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే కొమ్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి 1 Samuel 12:14 చూడండి. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక మీరును మిమ్ములను ఏలే రాజులను మీ దేవుడైన యెహోవాను
అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును కలుగుసున్నది అంటున్నాడు. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఏలే రాజులు ఉన్నారు, అలాగే మీరును దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు భయపడి ఆయన కట్టడలను అనుసరించిన ఎడల రాజ్యములో నివసించే రాజులకు మీకు క్షేమము కలుగుతున్నది. దేవుని కట్టడలు లేకపోతే, దేవుని ఆజ్ఞలు లేకపోతే, అదుపు ఆజ్ఞలు లేకపోతే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పండి? భయంకరంగా ఉంటాయి. అదుపు ఆజ్ఞలు లేని కుటుంబాలలో ఇళ్ళల్లో ఎలా ఉంటుంది చెప్పండి? భయంకరమైన పోరాటాలు, భయంకరమైన తాగుబోతులు, సన్నివేశాలు, భయంకరమైన తిరుగుబాటు మాటలు ఆ గృహాలలో ఉంటాయి. కనుకనే అది సాతాను చేత నడిపించబడే గృహమే కానీ దేవుని ఆత్మకు లోబడిన వారు మాత్రము కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఉన్న నివాసం ఎలా ఉంటుందో చెప్పండి. తగాదాలుండవు, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము ఆ గృహములో ఉంటుంది. దేవుడు అంటున్నాడు అట్టి వాటికి విరోధమైన నియమము వారి యొద్ద ఏది కూడా లేదు అంటున్నాడు. దేవుని నియమము లేని కుటుంబాలు, దేవుని లేని గృహాలలో, హృదయాలలో సాతానుడు ఎంతగానో వారి కుటుంబాలను ఏం చేస్తాడు చెప్పండి? శ్రమలకు, వేదనలకు అప్పగిస్తాడు. కనుకనే దేవుడు అంటున్నాడు అక్కడ మనం మాట్లాడుతున్నాం, మీరును యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు మీరు భయపడిన ఎడల మీరును మీ రాజులకు క్షేమము కలుగుసున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘ సభ్యులందరికీ వందనాలండి. నేను 8 సంవత్సరాల క్రితమే మట్టిలో మట్టే కలిసిపోవాల్సిన నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే దేవుని ఉచితమైన కృప వల్ల నేను బతుకుతున్నాను. నాకు హార్ట్ ఆపరేషన్ జరిగి 8 సంవత్సరాలు పూర్తయింది, 9వ సంవత్సరం కూడా వచ్చింది. దేవుని ఉచితమైన కృప వల్ల నేను బతుకుతున్నానండి. అది దేవునికే మహిమ, ఘనత నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అన్నయ్యకి కూడా అలాగే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన కూడా చనిపోయాడు. నాకు కూడా షుగరు 370కి వచ్చింది. దానివల్ల కొద్దిగా 2 అడుగులు వేస్తుంటే నొప్పిగా అనిపించేది. నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. ఆ తర్వాత మా అక్కయ్య గారి ఇంటికి ఒకసారి వెళ్ళి వస్తున్నాను. వస్తుండగా ఏంటక్క ఒంట్లో బాగోట్లేదు, అసలు 2 అడుగులు వేస్తే నొప్పిగా ఉంటుంది అనేసి అన్నాను. అంటే వెంటనే మా యొక్క అప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్లు అన్నీ తెప్పించి హార్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది, పెళ్ళం పెద్దేశ్వరరావు గారి దగ్గరికి. ఆయన చెకప్లన్నీ చేసి ఒక్కొక్క ఇంజెక్షను 2000 రూపాయలు అమ్మ, అవి 3 వారాలు చేయించండి, ఆ తర్వాత చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ చేశారు. ఆ రాత్రి మళ్ళీ గాబరా చేసింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. 10 రోజులు ఉన్నాను పెళ్ళం పెద్దేశ్వరరావు గారి దగ్గర. ఆ తర్వాత అమ్మ కొద్దిగా ఎంజియోగ్రామ్ చేయాలి, చేశాక కానీ ఏ సంగతి చెప్తాం అన్నారు. సరే అనేసి వచ్చేసాము, ఇంటికాడ ఉన్నాము. 10 రోజుల తర్వాత ఎంజియోగ్రామ్ చేశారు, ఆపరేషన్ చేయవలసిందేనమ్మా, తప్పదు అని చెప్పారు. నాకైతే నమ్మకం లేదు బతుకుతానని. అప్పటికే అన్నయ్య చనిపోయి 11 నెలలు 10 నెలలు అయింది. సరే ఇంకా నేనైతే బతకను, అన్నయ్య అలాగే చనిపోయాడు, నేను చనిపోతానని ఇంకా మా అమ్మాయికి, మా అల్లుడికి, అందరికీ అప్పగింతలు చేస్తున్నానన్నమాట మా వారిని. మరి నేను లేకపోతే మీరే చూసుకోవాలి అనేసి. అలాంటి పరిస్థితుల్లో అత్తయ్య ఇంకా మీరు అలా చెప్తున్నారు, ఒక్కసారి మా మందిరానికి వస్తే మరి మీరు హాస్పిటల్లో జాయిన్ అవుదురు, ఇప్పుడు కంగారు ఏంటి, రేపు జాయిన్ అవ్వాలి కదా, ఈ రాత్రికి వెళ్దాం అనేసి అన్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చేవాళ్ళం కానీ మేము పిలిగెళ్ళిపోయే ఏజ్ చర్చికి వెళ్ళేవాళ్ళం, అక్కడికి వెళ్ళేవారం మా నేను మా వారు కూడాను. అక్కడ కూడా ఒక రాత్రి మామూలుగా ప్రార్థన చేసుకొని ఆ చర్చిలో పడుకున్నాం అన్నమాట. ఏమో మళ్ళీ ఆపరేషన్కి వెళ్తున్నానుగా, తిరిగి వస్తానో లేదో అని అన్నట్టు. అయితే ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా బతకలేదు. దేవుని ఉచితమైన కృప వల్ల ఆరోగ్యశ్రీ కార్డు మీదే నాకు ఆపరేషన్ చేశారు. ఆ రోజు ఇక్కడికి వచ్చాము, రాత్రి నిద్రపోయాము. అమ్మగారు అప్పుడు అమెరికా వెళ్ళారు. అయ్యగారు పొద్దుటే ఏమో రాత్రి లేటుగా వచ్చారు, అసలు మాట కూడా రావట్లేదు ఎక్కువ.
మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారా, ఇవాళ ఒక్కరోజు ఉండండి అమ్మా, రేపు జాయిన్ అవుదురు అనేసి అన్నారు. అయ్యగారు మరి డాక్టర్లు రమ్మన్నారు కదా అయ్యగారు అంటే, పర్వాలేదమ్మా ఏమనరు, మీరు రేపు జాయిన్ అవ్వండి అనేసి అన్నారు. ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేశాను, తెల్లారి కూడా నిద్ర చేశాక అయ్యగారు అన్నారు, అమ్మ నీకేమన్నా దర్శనం వచ్చిందా అమ్మా అని. ముందు రోజే అడిగారు, ఏమి రాలేదన్నాను. రెండో రోజు ఇక్కడ ఉండండి అమ్మా అని చెప్పారు. రెండో రోజు మటుకు దర్శనం వచ్చింది, కానీ అసలు నాకు మాట అంటే వచ్చేది కాదన్నమాట. ఆ రోజు ప్రార్థన ఎంత గట్టిగా చేసుకున్నానో నాకే తెలియదు అన్నమాట, గొంతు అంత బాగా వచ్చింది. సరే పొద్దుటే అయ్యగారు దర్శనం అడిగారు, ఎవరో ఒక ఆయన నన్ను గట్టిగా నడుం పట్టుకుని ఉన్నారు అయ్యగారు. ఆ తర్వాత నా తండ్రి వచ్చి, నేనుంటుండగానే నా బిడ్డను పట్టుకునే అధికారం నీకు ఎవరిచ్చారు అన్నారు. గబుక్కుని నా నడుము వదిలేసి పక్కకి వెళ్ళిపోయి నక్కి ఉన్నాడు అయ్యగారు అని చెప్పారు. అంటే అమ్మా నీకేం పర్వాలేదమ్మా, సాతాను విడుదలైనట్టే నువ్వు ఆపరేషన్కి ఇవాళ జాయిన్ అయిపోమ్మా అనేసి అన్నారు. ఇట్నుంచిటే హాస్పిటల్కి జాయిన్ అయ్యాను. హార్ట్ ఆపరేషన్ అంటే మరి ఎల్లంగానే చేస్తారేమో అనుకున్నాము. ఆ తర్వాత బాగానే ఉందని డాక్టర్ గారు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారని 10 రోజులు ఉంచారు. మంచం మీద పడుకుంటే సిస్టర్లు, నువ్వ పేషెంటు ఇంకొక అమ్మాయి అమ్మా అని అడిగారు. అంటే దేవుడు అప్పటికే నాకు అంత స్వస్థతను ఇచ్చాడన్నమాట. ఆ తర్వాత 10 రోజులు పోయాక ఆపరేషన్ చేశారు. హార్ట్ ఆపరేషన్ అంటే అందరికీ 4 గంటలు పట్టుద్ది. దేవుని ఉచితమైన కృప వల్ల, అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల నాకు 2 గంటల్లోనే ఆపరేషన్ అయిపోయింది. దేవుడు ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడంటే అది దేవుని ఉచితమైన కృప. అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్లే నేను ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాను. అదే కాకుండా మరి నేను ఇక్కడ ఉంటుండగానే మా అబ్బాయికి పోలియో, ఆయన మున్సిపల్ కార్పొరేషన్లో ఫస్ట్ అయితే 2500 వాళ్ళకి జీతం వచ్చేది. ఆ జీతం ఎందుకు అనేసి మా అబ్బాయికి 4000 వచ్చేది. ఆ 4000 జీతంకి చేశాడన్నమాట. ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉన్నా సరే 7000 జీతం అయింది. అదే జీతం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి 12000 అయింది. ఎస్ఐయా మరి నా కొడుక్కి మరి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగం వచ్చేటట్టు చూడయ్యా, మరి ఇలా అయితే 7000తో అయితే బతకలేడయ్యా, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి ఇబ్బంది పడతాడయ్యా అనేసి దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నాను నేను. అలాగే సరే అనేసి రోజుకు ప్రార్థన చేసుకుండేవాళ్ళని. దేవుని ఉచితమైన కృప వల్ల మరి అది కమిషనర్ గారు సంతకం పెట్టి మా అబ్బాయికి కూడా 12500 జీతం వస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర 1 సంవత్సరం దగ్గర నుంచి. అదే కాకుండా దేవుడు నాకు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడు. అయ్యా మరి బిడ్డడు మరి జీతం వస్తుంది కానీ మరి ఇబ్బంది పడుతున్నాడు, నెలకి 5000 ఇంటద్దే కట్టుకోవాల్సి వస్తుంది అనేసి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు 3,60,000 పెట్టి వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు కొన్నాం. మళ్ళీ ఇంకొక 2000 ఖర్చు పెట్టి 5,60,000 అయింది. దేవుడు మా అబ్బాయికి ఇల్లు కూడా ఇచ్చాడు. అంత నిమిత్తమే కాదు, దేవుడు ఎన్నో అద్భుతకారములు ఎన్నో ఆశ్చర్యకారములు నా పట్ల చేశాడు దేవుడు. ఈరోజు కూడా నేను సజీవుల లెక్కలో ఉండి నేను వ్యాపారం చేసుకుంటా కూడా శక్తిని బలాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడికి ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. అలాగే నాయన తండ్రి, అలాగే నా భర్త కూడా కొద్దిగా మారి అలాగే ఉంటే ఇంకా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గారు.